రెండు ప్రభుత్వాలు ఇద్దరు వ్యక్తులు అచ్చోసిన ఆంబోతులాప ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసి నిస్సహాయలం చేసి అరాచక పోకడలతోనే ఎన్నికల ప్రక్రియనే పరిహసం చేస్తున్న సందర్భంలో మధ్యము అదే విధంగా అధికార దుర్వినియోగము అమ్మకాలు కొనుగోళ్ల ప్రక్రియల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారో కూడా ఈరోజు చర్చకు తెరలేపాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అందుకే తొందరలోనే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన కార్యాచరణతోని ప్రజా క్షేత్రంలో నిలబడి అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కూడబలుక్కొని సమాజాన్ని ఎట్లా విధ్వంసం చేస్తురు తప్పుదారి పట్టిస్తురు సమాజంలో ఉన్న 10 12 సంవత్సరాల పిల్లల్ని కూడా తాగుబోతులుగా తయారు చేసి జెండాలు మోసే కూలీలుగా మార్చి దేశ భవిష్యత్తును ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారు ఈ అన్ని అంశాలను కూడా ప్రజలకు వివరించి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది తొందరలోనే ఆ కార్యాచరణతోని కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది భారత్ జోడో స్ఫూర్తితోటి మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడైన తర్వాత తప్పకుండా మంచి కార్యాచరణను తీసుకొని ముందుకు వస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి గారు పదే పదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిందిస్తున్నప్పుడు చాలా సందర్భాలలో చర్చలు జరిగినాయి అవి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ చర్చ కొనసాగుతూనే ఉంది దీని సారాంశంలో రకరకాలుగా చర్చలు జరిగినాయి కానీ వీటిని ఈ చర్చలను ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తుంది కాంగ్రెస్ తో పాటు తెలంగాణ సమాజం కూడా నిశితంగా గమనించింది ఈ రోజు సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి మునుగోడు నియోజకవర్గంలో మేము గెలిచినామని సంబరాలు చేసుకుంటున్నారు సాంకేతిక గెలుపుతో సంబరాలం చేసుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం పతనమైపోయింది స్వయంగా తాను ఇక తెలంగాణ రాష్ట్రంలో గెలవలేడు తెలంగాణ ప్రజలు తనను విశ్వసించరన్న సంగతిని చంద్రశేఖరరావు గారే స్వయంగా ఒప్పుకొని కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి శరణు జొచ్చి నిన్నటి వరకు ద్వేషించి అవమానించి తెలంగాణ సమాజంలోనే కమ్యూనిస్టులు లేరని భావన కల్పించిన చంద్రశేఖరరావు గారు ఓటమి భయంతోటి కమ్యూనిస్టుల సహకారంతోని ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది అంటే ఈ రోజు ఎన్నికల యొక్క ప్రక్రియను గమనించినప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి స్వయం శక్తితోని ఎన్నికలలో నెగ్గలేదు టిఆర్ఎస్ పార్టీ పరాన్న జీవిగా మారింది పరాయి వ్యక్తులపై కిరాయి శక్తులపై ఆధారపడి ఎన్నికలలో చావు దప్పి కన్నులొట్టబోయి గెలవడం ద్వారా ఎన్నికల ఫలితాలను మమ అనిపించింది తప్ప వారు సాధించింది ఏమీ లేదు అదే విధంగా భారతీయ జనతా పార్టీ అసలు వాళ్ళు నిస్సిగ్గుగా తయారైపోయారు భరి తెగించి భరిబత్తల బజారులో నిలబడి మేము ఇట్లాగే ఉంటాం మేము ఇట్లనే చేస్తాం మీకు ఇష్టమైతే మమ్మల్ని చూడుండ్రి లేక మీకు కష్టమైతే లేకపోతే మీ కళ్ళు మూసుకోండి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ భర్తెగింపు ఉన్నది సిద్ధాంతాల కోసం దేశభక్తి కోసం సర్వం త్యాగం చేసుకున్నామని చెప్పుకునే పార్టీలు పార్టీ వెనకాల ఉన్న సిద్ధాంతకర్తలు మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సారాయి దాగిపిచ్చి ఇల్లిల్లు పంచిపెట్టి ఓటర్లను కొనుగోలు చేసి
నిలబడే నాయకుణ్ణి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి ఓటేసే ఓటర్లను వందల కోట్ల రూపాయలు పంచిపెట్టి ఇయాల మునుగోడు నియోజకవర్గాన్ని దేశంలోనే తాగుబోతులల ప్రథమ స్థానంలో నిలబెట్టిండు. నిన్న మన పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా మీకు పంపిస్తాను. ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసిన నివేదికలో మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న లిక్కర్ షాపులల్లా నెలకు 60 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మేవాళ్ళు. కానీ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన 20 రోజులల్లా 300 కోట్ల రూపాయల మందును అక్కడి ప్రజలు తాగిండ్రు. అంటే రెగ్యులర్గా ఒక నెలకు తాగే 60 కోట్ల మందు కంటే అదనంగా 20 రోజులల్లా 240 కోట్ల రూపాయల మందు అక్కడి ప్రజలకు రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ కలిసి తాగిపిచ్చినాయంటే అక్కడ పరిస్థితులు ఎంత హృదయ విదారకంగా ఎంత అధ్వానంగా తయారైనాయో మీరు అర్థం చేసుకోండి. మీరు అనొచ్చు కాంగ్రెస్ పాత్ర లేదా అని. 100కి 100% మా పాత్ర లేదు. మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వే స్రవంతి గారు సవాల్ విసిరిండ్రు. మునుగోడు నియోజకవర్గంలో మందు పొయ్యకుండా మందు తాగించకుండా ప్రజల్ని ఓట్లు అడుగుదాం, అవసరమైతే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మన నిబద్ధతను నిరూపించుకుందామంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయినరు. చుక్క మందు పొయ్యకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 24,000 ఓట్లను పొందింది అని నేను గర్వంగా నిజాయితీగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాను. బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు, సిద్ధాంతం కోసం ప్రాణాలిచ్చే నేపథ్యమున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 20 రోజుల్లో 240 కోట్లు అదనంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో మందు తాగిచ్చి మత్తులో ఓట్లు వేయించుకొని ఒకరు మొదటి స్థానం పొందితే రెండవరు రెండో స్థానం పొంది ఇది తమ గెలుపుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆనందం ఎట్లుందనంటే గెలిచినా అని చంద్రశేఖరరావు గారు చెప్పుకుంటున్నారు. మేము రెండో స్థానానికి వచ్చి కాంగ్రెస్ను 3వ స్థానానికి నెట్టేసినామని భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీని 3వ స్థానానికి నెట్టడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, భూపేంద్ర యాదవ్, జేపీ నడ్డా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి బూతులో తిష్టవేసి ఎన్నికలు నిర్వహించినామని చెప్పుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఈ దేశంలో ఏదైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. సొంత బలం మీద నెగ్గలేను అని పక్కవాడి కాళ్ళు పట్టుకొని చావు తప్పి కన్నులొట్టపై 10,000తో గెలిచినోడు నేను గెలిచినా అని సంబరాలు చేసుకుంటుడు. నా అంత బలవంతుడు లేడు, ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకుడు లేడు, దేశానికి నేను నాయకత్వం వహిస్తా అని చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు, నీ రాష్ట్రంలో 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కుటుంబంలో మంత్రులుగా ఉండి ఒక శాసనసభ నియోజకవర్గంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని నిస్సత్వ ఆవహించిన నువ్వు 2 కమ్యూనిస్టు పార్టీల కాళ్ళు పట్టుకొని ప్రజల్ని మత్తులో పెట్టి గెలిచి నువ్వు కూడా గెలిచినా అని చెప్పుకుంటున్నావు. నీది కూడా ఒక గెలుపేనా? ఈ గెలుపును కూడా నువ్వు గెలుపుగా భావిస్తున్నావంటే నీ పట్ల జాలి పడడము వదిలేసి అసహించుకునే పరిస్థితులు తెలంగాణ సమాజంలో వచ్చిన చంద్రశేఖరరావు గారు మీరు గమనించండి. ఇక భారతీయ జనతా పార్టీ, ఈరోజు నేను చూసిన ఏదో క్యాజువల్గా టీవీ చూస్తే ప్రధానమంత్రి గారు హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఎంత సంతోషంగా మాట్లాడుతుండే అంటే
తెలంగాణలో కాంగ్రెస్ సాఫ్ అయిపోయింది, సఫా అయిపోయిందని. అసలు నరేంద్ర మోడీ గారు గల్లీ నాయకుల కంటే చిల్లరగా, లేకిగా, సంకుచితంగా ఆలోచన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇవాళ 22,000 కాంట్రాక్ట్లు అప్పచెప్పి నిలబడడానికి ఒక అభ్యర్థిని కొనుక్కున్నాం. 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి నిలబడడానికి అభ్యర్థిని కొనుక్కున్న నువ్వు ఆ అభ్యర్థి 100 కోట్లు పంచిపెట్టి 2వ స్థానంతో సరిపెట్టుకుంటే కాంగ్రెస్ ఓడిపోయిందని సంబరపడుతున్నావు అంటే టీఆర్ఎస్ ఓడి గెలిచినోడు నీ మనిషినే కదా. నిజంగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం ఒక సామాజిక స్పృహ కానీ సమస్యల పట్ల అవగాహన కానీ ఉంటే ఇంత అధికార దుర్వినియోగం చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇష్టారాజ్యంగా వాడుకొని ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను ఉపయోగిస్తే కూడా తెలంగాణ సమాజం నిన్ను తిరస్కరించినందుకు తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడాల్సిన భారతీయ జనతా పార్టీ, ఈ దేశ ప్రధానమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ సఫా అయిపోయిందని మాట్లాడుతున్నాడని అంటే నరేంద్ర మోడీ గారి దిగజారుడుతనానికి ఇది పరాకాష్ఠ. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం వాళ్ళిద్దరు ఒక్కటే, ఒకే తానులోని ముక్కలు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి శత్రువును కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మేము ఏదైతే చెప్పినామో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రకటనతోనే అది నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ గారు చెప్తున్న వాళ్ళ ప్రత్యర్థి గెలిచిండు. వాళ్ళు నిజంగానే టీఆర్ఎస్ను కేసీఆర్ను ప్రత్యర్థిగా భావించుంటే ప్రత్యర్థి మీరు ఇంత శ్రమ చేసినా మిమ్మల్ని ఓడించిండు మీ ప్రత్యర్థి గెలిచిండు అని అంటే మీ ఓటమిని అంగీకరించి బాధతో సమీక్షించుకోవాల్సింది వదిలేసి ఉత్సాహంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సఫా అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ యొక్క మానసిక స్థితిని తెలంగాణ సమాజం అంతా గమనించవలసిన అవసరం ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్న ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సఫా అయిపోయిందని సంబరపడుతుండంటే కేసీఆర్ గెలవడాన్ని ఆయన స్వాగతించినట్టే కదా. కేసీఆర్ వాళ్ళ మనిషే కదా, వాళ్ళంతా ఒక్కటే కదా.